TSPSC paper leak lo dalarula hastamunnattu telustundi. TSPSC ఉద్యోగి ప్రవీణ్ సాయంతో పేపర్ లీక్ వ్యవహారం నడిచినట్టుగా తెలుస్తోంది. 10 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు ప్రవీణ్. ప్రవీణ్ సహా 3 దళారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఇస్తారు. నరేష్, అలాగే టీఎస్పీఎస్సీ సిబ్బంది ఒక ఆమె ఒక మహిళ కోసమే ఇది చేశారంటూ ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే దళారుల హస్తం కూడా దీంట్లో ఉన్నట్టుగా లేటెస్ట్గా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? మరి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అనేక కోణాల్లో మనం చూసుకుంటే పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా ఈ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఈ ప్రవీణ్ కలవడానికి తరచుగా ఒక మహిళ అవుతుందని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయగా అది గుర్తించారు. ఆ మహిళ నుంచి అనేక కీలక సమాచారం రాబట్టిన తర్వాత అనేక మంది దళారులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని బేగం బజార్ పోలీసులు గుర్తించారు. మొత్తం ప్రస్తుతం కానీ ఇప్పుడు 3 దళారులను గుర్తించారు. 3 దళారులతోటి అడ్వాన్స్ గా 10 లక్షల రూపాయలు నగదును ప్రవీణ్ తీసుకుని ఈ పేపర్ లీకేజ్ కి పాల్పడ్డారంటూ కూడా పోలీసులు నిర్ధారించడం. ఇంకా కేసు దర్యాప్తు జరుగుతుంది. అయితే ప్రవీణ్ ఈ గతంలో ఈ విధంగా పేపర్ లీకేజ్ చేశారా లేదా ఇదే మొదటిసారా? అయితే ముఖ్యంగా ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగం బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని టిఎస్పిసి కార్యాలయం వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎవరు ఎప్పుడు లాగిన్ చేసినా సరే లాగ్అవుట్ చివరి క్షణాలు కూడా ఎంత ఎన్ని సెకండ్ల వరకు ఉన్నా ఎన్ని నిమిషాల వరకు ఉన్నది కూడా మొత్తం అంతా సిస్టమ్ లో అప్డేట్ అవుతుంది. అదేవిధంగా ఎవరు ఎటువంటి ప్రింట్ తీసినా లేకపోతే దాన్ని సేవ్ చేసినా దాన్ని ఫార్వర్డ్ చేసినా ఏం చేసినా సరే సిస్టమ్ లో కనిపించే విధంగా వెబ్సైట్ ను రూపొందించారు. అందులో భాగంగానే ప్రవీణ్ లోపలికి వెళ్ళి లాగిన్ చేసిన తర్వాత బయటకు వచ్చే సమయంలో సీసీ ఫుటేజ్ కావచ్చు. మరోవైపు లాగిన్ చేసిన తర్వాత టౌన్ ప్లానింగ్ సంబంధించి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పరీక్షకు సంబంధించిన ఆ ప్రశ్న పత్రాలను బయట తీసుకొచ్చి ఆ యువతికి ఇవ్వడం, ఆ యువతి దళారుల ద్వారా బయటికి పంపిణీ చేసినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి ఇంకా మరి కొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం మరో 10 మంది కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ప్రవీణ్ తో సహా మరొక 3 దళారులను కూడా పోలీసు అధికారులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఒక ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతున్నప్పుడు అధికారులు తిరిగి స్పందించేందుకు దిగుతున్నారు. కారణం ఏకంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఈ విధంగా పేపర్ లీకేజ్ ఘటన ఈ గతంలో కూడా గుజరాత్ అదేవిధంగా చాలా చోట్ల పేపర్ లీకేజ్ ఘటన చూసాము. ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు తెలంగాణలో ఈ విధంగా టీఎస్పీసీ సంబంధించి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లాంటి పరీక్షలో ఈ విధంగా లీకేజ్ కావడం నేరుగా ఒక ఉద్యోగి దీనిలో ఇన్వాల్వ్ అయ్యి లాగిన్ అయ్యి మరి కూడా బయటికి ప్రశ్న పత్రాలను తీసుకొచ్చి ఈ విధంగా బయటకు తీసుకురావడంతో కొంచెం కరకరంగా మారింది. మరోవైపు అభ్యర్థుల్లో కూడా చాలా టెన్షన్ గా మారింది. ఇప్పటికే రాక ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయి, అదే పరీక్ష తేదీలు వచ్చాయి. రెడీగా పరీక్ష రాయడానికి వెళ్లే క్రమంలో ఒక్క రోజు ముందు ఈ విధంగా ప్రశ్న పత్రాలు లీకేజ్ అవడం, దానివల్ల ప్రశ్న పత్రాలు లీకేజ్ కావడంతో వెంటనే ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం త్రూ మెసేజ్ ద్వారా ఈమెయిల్ ద్వారా కూడా అధికారులు అభ్యర్థులకు సంభాషణ జరిగింది. అయితే చివరి క్షణాల వరకు ఎంతో ప్రిపేర్ అయ్యి ఎంతో ఆశగా ఉద్యోగం కోసం నిరుద్యోగులు ఉన్న పరిస్థితి అంటే ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో కూడా ఈ విధంగా ఎగ్జామ్ క్యాన్సిల్ అవడం, మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారనేది కూడా క్లారిటీ రాలేదు. ఈ నెలాఖరులాగా పెడతామని అధికారులు చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అయితే ఇంకా అధికారికంగా కాలేదు. కేవలం ఈ నెల చివరి క్షణంలో కావచ్చు, ఎప్పుడైనా చివరి తేదీలో కావచ్చు, ఎప్పుడైనా శుక్రవారంలో ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తామని చెప్పారు. కేవలం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామే కాదు, ఆ తర్వాత వెటర్నీ సంబంధించి మరొక 2 పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. ఈ 2 తేదీలో జరిగే పరీక్షలు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు బయటకు వచ్చిన విషయాల ప్రకారం అయితే కేవలం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పరీక్ష పత్రాలు మాత్రమే బయటకు లీక్ అయ్యారు. మరి వెటర్నిటీ సంబంధించి ఈ ఎగ్జామ్ ఎందుకు క్యాన్సిల్ చేశారనేది ఇంకా అధికారికంగా ఎవరు ధృవీకరించడం లేదు. అంటే ఈ ప్రశ్న పత్రాలు కూడా లీకేజ్ గురయ్యాయా, అయితే ప్రవీణ్ వీటిని కూడా బయటకు ఇవ్వడం జరిగిందా అనే కోణంలో బేగం బజార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. మరి ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుంది? మొట్టమొదటిగా యువతి కోసం అనుకున్నారు, కానీ యువతి దళారులతో చేరికొచ్చినట్టు కాబట్టి అప్పటికే ప్రవీణ్ కు 10 లక్షల రూపాయలు నగదు ముట్టినట్లు కూడా పోలీసు అధికారులు గుర్తించారు. 10 లక్షల నగదును ఏ విధంగా తరలించారు అనుకున్నట్టు కూడా పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.